हेलो फ्रेंड्स, वेलकम टू कुकी एंड ब्यूटी। इवाल्टी स्पेशल वच्चेसी मेथी पराठा। रेगुलर पराठा काकुंडा, रेगुलर चपाती काकुंडा अप्पुडप्पुडु इला ट्राई चेयंडी। चूस्तुन्नारु कदा एंत सॉफ्ट गा वच्चायो। इप्पुडु ई रेसिपी एला तयारु चेसुकोवालो इप्पुडु चूद्दामु। फस्ट ओक मिक्सिंग बौल तीसुकुंदामु। दांट्लो ओक रेंडु कप्पुलु गोधुम पिंडि याड चेस्तुन्नानु नेनु। గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఇప్పుడు ఈ మూడింటిని వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మెంతి కూర ఒక రెండు కట్టలు తీసుకొని ఒలిచిపెట్టి దాన్ని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను మెంతి కూర. ఇలా మెంతి కూర యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దీనికోసం జింజర్, అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు దీంట్లో. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకుందాము. ఫ్రెండ్స్, మా ఛానల్లో ఇంకా మీరు ఏమన్నా కొత్త రెసిపీస్ చూడాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. చపాతీ ముద్దలాగా రెడీ అయింది కదా, ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకుందాము. అలా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు పర్వతాలలాగా ఒత్తుకుందాము. కొంచెం పిండి యాడ్ చేసి ఈ బాల్స్ని పరోటాల్లాగా ఒత్తుకుందాము. మీకు కావాలి అంటే మీరు కొంచెం మందంగా ఒత్తుకోండి, నేనైతే ఇక్కడ కొంచెం పలచగానే ఒత్తుకుంటున్నాను. ఇంకా సైజు కూడా మీకు ఎంత సైజు పరోటా కావాలి అనుకుంటే అంత సైజు చేసుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకుందాము. పెనం హీట్ అయిన తర్వాత పరోటాల్ని కాల్చుకుందాము. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఆయిల్ యాడ్ చేయండి, అప్పుడు మీకు బాగా రోస్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ యాడ్ చేస్తున్నాను, అప్పుడైతే మీకు బాగా కుక్ అవుతుంది. అలాగ ఆయిల్ యాడ్ చేసుకుంటూ రెండు సైడ్లో రోస్ట్ చేసుకుందాము. ఈ రెసిపీని మీరు ఏదైనా పన్నీర్ కర్రీతో కానీ వెజిటేబుల్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మేతి పరాటా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.